కీరా దోసకాయను ముఖం మీద, మెడ మీద, కళ్ళ కింద రుద్దటం వలన పింపుల్స్ మరియు బ్లాక్ హెడ్స్ నుంచి త్వరగా రక్షణ పొందవచ్చు. ప్రతిరోజు ఉదయాన్నే పరిగడుపున ఒక యాపిల్ పండు తినటం వలన మైగ్రేన్ తలనొప్పి బాధ నుండి విముక్తి పొందవచ్చును. ప్రతిరోజు భోజనం తర్వాత 2-3 తులసి ఆకులు నమలటం వలన మనం తిన్న ఆహారం త్వరగా అబ్జార్బ్ అయ్యి గ్యాస్ రాకుండా కాపాడుతుంది మరియు అల్సర్స్ ఫామ్ కాకుండా కూడా కాపాడుకోవచ్చును. ఎండవేడి ద్వారా వచ్చిన తలనొప్పిని తగ్గించుకోవడానికి ఒక గ్లాసు వాటర్ మిలాన్ జ్యూస్ తాగితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కేవలం పొటాటోస్ అండ్ బటర్ తీసుకోవటం వలన కూడా మనం సర్వైవ్ కావచ్చు, ఎందుకంటే ఈ రెండింటిలో మన బాడీకి అవసరమైన న్యూట్రియంట్స్ మొత్తము ఉంటాయి. పండిన అరటి పండులో హై లెవెల్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి మన ఇమ్యూనిటీని స్ట్రెంగ్తెన్ చేయడానికి కాపాడతాయి మరియు తెల్ల రక్త కణాలు పెరగటానికి, ఇన్ఫెక్షన్ల బారి నుంచి శరీరాన్ని కాపాడటానికి దోహదపడతాయి. మీ జుట్లు త్వరగా పెరగాలంటే కొబ్బరి నూనెలో ఉసిరి పొడిని కలిపి వారానికి 2 మొత్తం అప్లై చేసినట్లయితే మంచిగా పెరుగుతుంది. మన టెస్టీస్కి దెబ్బ తగలటం వలన వచ్చే నొప్పి 9,000 decibels ఉంటుంది. అంటే అది దగ్గర దగ్గర 3,200 బోన్స్ని ఇరి చేసితే ఎంత నొప్పి ఉంటుందో ఆ నొప్పితో సమానం. మీ బెడ్షీట్స్ని వారానికి లేదా 2 ఒకసారైనా కంపల్సరీ ప్రాపర్గా వాష్ చేయండి, ఎందుకంటే మన బాడీ దగ్గర దగ్గర 30,000 to 40,000 మృత కణాలను వదిలిపెడుతుంది. మనకు మస్కిటో బైట్ అయినప్పుడు ఆ కుట్టిన చోట 1 వేడి చేసి అప్లై చేయటం ద్వారా కెమికల్ రియాక్షన్ వల్ల వచ్చే దురదని తగ్గించుకోవచ్చును. మీ శరీర రక్షణ వ్యవస్థని బలపరచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ప్రతిరోజు క్రమం తప్పకుండా 1 తినండి. 1 నిద్ర కోల్పోవడం వల్ల మన బ్రెయిన్ రీజనింగ్ కెపాసిటీని 4 వరకు కోల్పోతుంది మరియు చురుకుదనం కూడా తగ్గుతుంది. ఒకవేళ మీరు పిజ్జాని మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టి వేడి చేయాలనుకుంటే దాని పక్కనే 1 గ్లాసులో నీళ్ళని పెట్టండి. దానివల్ల క్రిస్పీనెస్ తగ్గకుండా ఉంటుంది. మీరు ఏదైనా కారణాల వలన స్ట్రెస్గా ఫీల్ అవుతే యాలకులను కానీ లేదా యాలకులతో చేసిన టీని కానీ తీసుకోవటం వల్ల హార్మోన్ బ్యాలెన్స్ అయ్యి మీ మూడ్ కంప్లీట్గా చేంజ్ అవుతుంది. మీ బ్రెయిన్ కూడా చాలా రిలాక్సింగ్గా తయారవుతుంది. వరల్డ్లో స్ట్రాంగెస్ట్ పండు కివి. దీనిని తరచుగా తీసుకోవటం వల్ల ఐ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి మరియు కంటి చూపు కూడా మెరుగవుతుంది. తరచుగా కివి పండ్లను తినండి. ఒక రీసెర్చ్ ప్రకారం వారానికి 52 వరకు పనిచేయవచ్చును. అంతకుమించి పనిచేస్తే మనం డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది మరియు కంటి సమస్యలు కూడా రావచ్చు. ఒకవేళ మీ కారు అద్దం పగలగొట్టవలసి వస్తే చివరలలో అంటే ఎడ్జెస్లలోనే పగలగొట్టండి, ఎందుకంటే కారు సెంటర్ భాగంలో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సింహాలు రోజుకి దాదాపు 16 to 20 వరకు నిద్రపోతూనే ఉంటాయి. ఆకలి అనేది మనకి ఉన్న ఎమోషన్ అన్నిటిలో చాలా మొదటిది. మనం దీనిని గనుక కంట్రోల్ చేసుకోగలిగితే దేనినైనా కానీ కంట్రోల్ చేసుకోనవచ్చును. ఆడవారు తమ కాళ్ళకి సిల్వర్ పట్టీలు ధరించటం వలన పీరియడ్ పెయిన్స్ తగ్గుతాయి, బాడీలో పాజిటివ్ ఎనర్జీ మెయింటైన్ అవుతుంది, హార్మోన్స్ బ్యాలెన్స్గా ఉండి ఎక్స్ట్రా బాడీ వెయిట్ని తగ్గించుకోవడంలో కూడా సహాయపడగలదు. పండ్లు తెల్లగా మెరవాలంటే ప్రతిరోజు అరటిపండు తొక్కతో 2 మన పండ్ల మీద రుద్దుకోవాలి మరియు ముఖం మీద కూడా రుద్దుకోవటం వలన కాంతివంతంగా తయారవుతుంది, నల్లమచ్చలు తొలగిపోతాయి. పిల్లో లేకుండా నిద్రించటం వలన మన బ్యాక్ పెయిన్స్ తగ్గుతుంది మరియు మన స్పైనల్ కార్డ్ అనేది చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.